పాప చిన్నారి పాప కావాలా? ఆపరేట్కి ఇస్తా. కంగారు పడకు. నువ్వు అంటే ఊరికి లేచిస్తావే. పంచవనని రామచిల కాదు. ఏమిటా పని? తప్పు కదా? తప్పే ఉంది. అమ్ముతున్నావు, నీకు కావాలా? బహుమతిగా ఇచ్చేస్తాం. ఆ బహుమతి ఏదో తీసుకువెళ్ళి నీ తల్లికో చెల్లెలికో ఇవ్వను రా. మాట నువ్వు జాగ్రత్త రాని. నీ చేతలే జాగ్రత్తగా లేనప్పుడు నా మాట ఎలా జాగ్రత్తగా ఉంటాయి? నడిబజార్లో ఇలాంటి పని చేయడం తప్పు నాయన. మేము అడిగింది ఈ పిల్ల అయితే నువ్వు చూసుకోవటమే. బెదిరిపోయే లేడి పిల్ల కంటే ఎదురు జవాబు చెప్పే జిగిని కూడా బెస్ట్. ఎక్కడికి? లాజీకి. నేను ఎవరినో తెలిస్తే చేతులు కాదు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ తిలకం పేరు ఎప్పుడైనా విన్నావా? ఆహా, అది నీకంటే అందగత్త. చూస్తావా? చూపించు. కానిస్టేబుల్ 230 ఎక్కడ ఉన్నారు? స్టేషన్ లో కుక్కలకి ట్రైనింగ్ ఇస్తున్నాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఉండవే. నిన్నే కాఫీ తీసుకురా. చెడప్, ఇది ఇల్లు కాదు. వల్లకాడా? కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడ నేను నీ భార్యను కాదు, ఇక్కడ నేను హెడ్ కానిస్టేబుల్ ని, నువ్వు కానిస్టేబుల్ వి, గుర్తుంచుకో. గుడ్ మార్నింగ్ మేడం. ఇదే నన్ను కుక్కలకి చెప్పాను. లేదు మేడం, దొంగలు కుక్కల్ని మోసం చేయడానికని మత్తు మందు కలిపిన హ్యాండ్ కర్చీఫ్ తో వాసన చూపిస్తారు. అప్పుడు ఇవి కనిపెట్టి వాసన పీల్చకుండా నిద్రపోతున్నట్టు నటించాలే కానీ నిద్రపోకూడదు. అందుకని వీటికి నేను నిద్రపోతున్నట్టు నటించి చూపిస్తున్నానే కానీ నిద్రపోవడం లేదు మేడం. ఇది నా ట్రైనింగ్ లో ఒక పార్ట్. ఏమిటా టోపీ పెట్టుకోవడం? సారీ మేడం, ఏదో చిన్న పొరపాటు అయింది. ఆ నంబర్ ప్లేట్ ఏమిటి చిలుం పట్టింది? జీవితమే చిలుం పట్టింది. సినిమా డైలాగులు చెప్పకు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క దొంగను పట్టావా? ఎప్పటికప్పుడు పడదామని అనుకుంటున్నాను మేడం, కానీ ఎందుకు పడ్డం లేదో తెలుసా? దుష్టులకు దూరముగా నుండుము అని చిన్నప్పుడు చదివాను, కాబట్టి ఎవరిని పట్టను, కొట్టను, తిట్టను. దానికి పోలీసు ఎందుకయ్యావు? చిప్పబట్టుకుని సన్యాసి కాకపోయావా? ప్రమోషన్ రాకపోతే అదే పని చేద్దాం అనుకుంటున్నా. లాఠీ బదులు కమండలమే. హరే రామ హరే కృష్ణ. చాలు, ఆపు. కొత్తపేటలో కొత్త సినిమా రిలీజ్ అయింది, నీ డ్యూటీ అక్కడికి వేశాను, వెళ్ళు. మేడం, ఇది చాలా అన్యాయం. అక్కడ గూండాలు రౌడీలు ఉన్నారు. నాకున్నది ఒకటే ప్రాణం, మీకున్నది ఒకటే మంగళ్యం. ఆలోచించుకోండి. షడప్. పోలీసు ఉండేలా మాట్లాడడానికి సిగ్గులేదు. చూడు, ఇక మీదట యూనిఫామ్ సరిగ్గా లేకపోయినా, డ్యూటీ సక్రమంగా చేయకపోయినా, ఇన్డిసిప్లిన్ కింద పోలీస్ స్టేషన్ చుట్టూ మార్చింగ్ చేయిస్తాను. జాగ్రత్త. నువ్వు పెళ్ళాని కాదు, రాక్షసి. ఎస్ మేడం.